అందరికి నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ పై పూరీలోకి మాత్రమే కాకుండా ఇడ్లీ దోశల్లో కూడా ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి చట్నీ చేద్దాం. ముందుగా కడాయిలో పావు కప్పు శనగపిండి వేసి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు రంగు మారిపోకుండా వేయించాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు పల్చని మజ్జిగ వేసి ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 3 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర వేసి 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత 1/2 స్పూను ఇంగువ, ఇది ఇష్టం లేకపోతే మానేయచ్చు, 1 ఎండుమిర్చి. ఈ చట్నీకి వెల్లుల్లి ఫ్లేవర్ సూట్ అవ్వదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అల్లం ముక్కలు మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిల ముక్కలు, పల్చగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి ఇవన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత 2 ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తగా అయిన తర్వాత 1 టమాటా ముక్కలు వేసి 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఇవన్నీ మరీ ఎక్కువ వేగిపోకుండా కొద్దిగా మగ్గనివ్వాలి. ఇందులో 1 కప్పు నీళ్లు వేసి ఎసరు మరగనివ్వాలి. ఈ చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వాటిని మరీ ఎక్కువ మెత్తగా మగ్గనివ్వకూడదు. ఇలా ఎసరు మరిగిన తర్వాత మజ్జిగ కలిపి పెట్టుకున్న శనగపిండి వేసి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని కావాలంటే మరికొంచెం నీళ్లు వేసుకోవచ్చు. ఉప్పు కూడా చెక్ చేసి ఉడికించిన బంగాళాదుంప ఒకటి వేసి ఇదంతా 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. టిఫిన్ సెంటర్స్ వాళ్ళు బొంబాయి చట్నీ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం టేస్టింగ్ సాల్ట్ వాడుతుంటారు. అది హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను వేయట్లేదు. పులుపు ఇష్టపడేవాళ్ళు అరచక్కెరం రసం కూడా పిండుకోవచ్చు. ఈ చట్నీ పూరీకి మంచి కాంబినేషన్ కానీ ఇడ్లీ దోశల్లోకైతే ఇంకా సింపుల్గా టమాటాలు, క్యారెట్లు, బంగాళాదుంప కూడా లేకుండా ఇదే రుచితో చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.